తాజా చార్జ్షీట్ లో కవితపై సంచలన అభియోగాలు మోపింది. మే 10న కవితపై మరో చార్జ్షీట్ దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్ లో 1100 కోట్ల నేరం జరిగిందని తెలిపింది. ఈ కుంభకోణంలో ఇండీ స్పిరిట్ 192 కోట్ల లాభాలు పొందినట్లుగా తెలిపింది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఆరోపించింది ఈడీ. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని, 292 కోట్ల నేరంలో ఆమె పాత్ర ఉందని చార్జ్షీట్ లో పేర్కొంది ఈడీ. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు జులై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్ట్. ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు తీహార్ జైలు అధికారులు. దీంతో ఈడీ జులై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది న్యాయస్థానం. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. సిబిఐ కేసులో 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయనుంది రౌజ్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు కోర్టులో తన కుమారులను కలిసేందుకు అనుమతినివ్వాలని కవిత అప్లికేషన్ పెట్టుకోవడంతో దానికి అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తాజా చార్జ్షీట్ లో చాలా కీలకమైన అంశాలు పేర్కొంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, లిక్కర్ కేసులో కవితపై అభియోగాలు నమోదు చేసింది ఈడీ, ఈ సప్లిమెంటరీ చార్జ్షీట్ లో ఎటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని పొందుపరిచింది? ఎస్ దేవి, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆ తర్వాత ఢిల్లీకి తీసుకొచ్చారు. 10 రోజుల పాటు ఈడీ తమ కస్టడీలో కోర్టు అనుమతితో ఉంచుకొని కవితను ఇంట్రాగేషన్ కూడా చేశారు. అయితే ఈ సందర్భంగా కవిత తమకు ఏ విధంగానూ సహకరించలేదు. పైగా గతంలో ఎవరైతే కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారో, సో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల విషయంలో కూడా తనకు తెలియదు, గుర్తులేదు అంటూ దాటవేశారు అనే విషయాన్ని చార్జ్షీట్లో స్పష్టం చేశారు. సో మే 10వ తేదీన ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. మొత్తం కూడా 8364 పేజీలతో ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. సో ఈ చార్జ్షీట్ దాఖలు చేస్తూనే చార్జ్షీట్లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి, అంటే ఎవరైతే ఇప్పటికే లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారో, సాక్షులుగా ఉన్నారో, వాళ్ళందరికి సంబంధించినటువంటి వీడియోలతో పాటు దీనికి సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్లను, మరోవైపు సాక్ష్యాలను అన్నింటినీ కూడా పూర్తిగా అటు కోర్టు ముందు పెట్టామని చెప్పి ఈడీ స్పష్టం చేసింది. అయితే 8364 పేజీలను 177 పేజీలుగా సమప్ చేశారు. చాలా కీ పాయింట్స్ అన్నీ కూడా 177 పేజీలతో కోర్టు ముందు పెట్టారు. సో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి అనే అంశాలను ఇందులో కీలకంగా ప్రస్తావించారు. చాలా అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. కవిత మాత్రం తనకేమీ తెలియదనే విషయాలను స్పష్టం చేశారు. ఆ విషయాన్ని కూడా కవిత స్టేట్మెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని 2 పేజీల్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. సో ఓవరాల్గా కూడా కవిత ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను చేరవేశారు, సో ఆ 100 కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చి ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తను భాగస్వామిగా మారారనే విషయాన్ని కూడా ఈ చార్జ్షీట్లో స్పష్టం చేశారు. సో మొదట ఎప్పుడైతే ఢిల్లీలో నూతన మద్యం పాలసీ విధానం కోసం ఎప్పుడైతే కసరత్తు మొదలైందో, అప్పటి నుంచే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అనుచరుడుగా ఉన్నటువంటి విజయ్ నాయర్తో కవిత సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కొత్త మద్యం పాలసీ తయారు చేయడం, ఆ తర్వాత మద్యం పాలసీని అమలు చేయడం, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కవిత విజయ్ నాయర్తో సంప్రదింపులు జరపడమే కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాలతో కూడా కవిత ఫేస్ టైం వాట్సాప్ల ద్వారా తను మాట్లాడారనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. ఇక మరోపక్క విజయ్ నాయర్ ఎప్పుడైతే కవిత ఎంపీగా ఓడిపోయారో ఆ సమయంలో విజయ్ నాయర్ కవితల మధ్య ఏదైతే చర్చ జరిగింది, తనకు క్యాంపెయినింగ్ చేసేందుకు విజయ్ నాయర్ వెళ్ళారని, ఆ సందర్భంగానే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి రావడం, అంతేకాదు సౌత్ గ్రూప్ను ఏర్పాటు చేసేటటువంటి అంశంలో కూడా కవిత కీలక పాత్ర పోషించారనే విషయాన్ని కూడా తాజా చార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఎవరైతే ఇప్పటి వరకు సౌత్ నుంచి అరెస్ట్ అయ్యి నోటీసులు అందుకున్నారో వాళ్లే కవిత పాత్ర పైన వాంగ్మూలం ఇచ్చారనే విషయాన్ని కూడా కవితకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ చార్జ్షీట్లో పేర్కొంది ఈడీ. ముఖ్యంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు, అరుణ్ రామచంద్ర పిల్లలు, బుచ్చిబాబు వీళ్ళందరూ ఇచ్చినటువంటి అంశాలనే ఈ చార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కవితతో పాటు మాగుంట రాఘవరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఇండో స్పిరిట్లో భాగస్వాములుగా ఉన్నారు. సమీర్ మహేంద్రుడు
నిర్వహిస్తున్నటువంటి ఇండో స్పిరిట్ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఎక్కువ శాతం వాటా పొందిందని చెప్పుకోవచ్చు. సో అందులో కీలక వాటాదారులుగా ఉన్నటువంటి కవిత, మాగుంట రాఘవరెడ్డి అంటే శ్రీనివాసులు రెడ్డి తనయుడు, సో వీళ్ళిద్దరూ కూడా ఎలా చేరారు ఏంటి అనే అంశాన్ని కూడా, ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా పూసగుచ్చినట్లుగా ఈ చార్జ్షీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఇండో స్పిరిట్లో కవిత వాటాదారులుగా చేరడం, తను అరుణ్ రామచంద్ర పిల్లయ్యని ముందు పెట్టి చేరారు, ఎక్కడా కూడా నగదు లావాదేవీల్లో కవిత నేరుగా ఎక్కడా లేరు, కానీ తన ప్రాక్సీ అంటే తనకు అనుచరుడుగా కావచ్చు, తనకు ఇక్కడ పూర్తిగా వ్యవహరించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లయ్య ద్వారానే అన్ని వ్యవహారాలు నిర్వహించారని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఇక మరోపక్క ఎవరైతే ఇప్పటి వరకు వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళను బెదిరిస్తూ వాళ్ళను వెనక్కి తీసుకోవాలి, మీరు తనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి వాంగ్మూలాలు అనే విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిల్లయ్య తను వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానంటూ ఇప్పటికే ఢిల్లీ రౌజేవెన్యూ కోర్టులో రిట్రాక్ట్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరోపక్క బుచ్చిబాబు ఏదైతే కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారో అతన్ని కూడా బెదిరించారు కవిత అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక దాంతోపాటు ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో 18 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా 49 మందిని విచారణ జరిపారు. ఇక 32వ నిందితురాలిగా కవిత పేరును చేర్చారు. సో కవిత పాత్ర అటు అంటే ఇండో స్పిరిట్లో 172 కోట్లు లబ్ధి పొందారు ఈ కొత్త మద్యం పాలసీ ద్వారా. మరోపక్క 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడం, ఆ 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసింది అనే విషయాన్ని, సో ఓవరాల్గా కూడా 100 కోట్లు ఈ 192 కోట్లు లాభం వచ్చినటువంటి 192 కోట్లు అంటే మొత్తం 292 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఉందనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. సో ఓవరాల్గా ఢిల్లీ మద్యం వ్యాపారానికి సంబంధించినటువంటి అంశంలో 1100 కోట్ల రూపాయల నేరం జరిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పటి వరకు కవిత టోటల్ గా చార్జ్ షీట్ లో 1100 కోట్ల రూపాయల నేరం జరిగిందన్నప్పుడు ఈ కేసుకు సంబంధించి గతంలో ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు కొంతమందిని ఇంట్రాగేట్ చేసింది, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది, వాళ్ళలో కొంతమంది అప్రూవర్స్ గా మారారు. సో దట్ వాళ్ళ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ కావాలంటే తిరిగి వీళ్ళందరినీ కూడా కన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉంటుందా? ఎస్ దేవి, ఇప్పటి వరకు ఏదైతే అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక కవితను కానీ ఏదైతే గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరిని కూడా దాదాపు పిలువరనేదే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే విచారణను తుది దశకు తీసుకొచ్చింది ఈడీ. సిబిఐ సైతం ఏదైతే 7వ తేదీన అంటే ఈ నెల 7వ తేదీన చార్జ్షీట్ దాఖలు చేయబోతుంది కవిత పాత్ర పైన. సో దానికి సంబంధించి అంటే కవితను ఏదైతే ప్రశ్నించారు, ప్రశ్నించినటువంటి సమయంలో తనకు ఏమీ తెలియదు, అసలు విజయనాయర్తో నేను ఎప్పుడు సంప్రదింపులు జరపలేదు, లిక్కర్ కేసుకు సంబంధించి తనకు అసలు ఏనాడు కూడా నేను ఎవరిని సంప్రదించలేదు, తనకు అసలు ఈ వ్యాపారంతో సంబంధమే లేదు, పైగా కొందరు పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు నాకెవరు గుర్తులేరు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కానీ కవిత ఎప్పుడైతే 9 మొబైల్స్ను ఏ విధంగానైతే అటు ఈడీకి అందజేసిందో, ఈడీకి అందజేసినటువంటి మొబైల్ సమయంలో కూడా కవిత ఒక పొలిటికల్ షో చేసిందనే విషయాన్ని ఈడీ ఇక్కడ స్పష్టం చేసింది. సో ఓవరాల్గా కూడా కవిత తన వద్ద ఉన్నటువంటి ఎవిడెన్స్ను డిస్ట్రాయ్ చేసింది. ఆ 9 మొబైల్స్లో తను ఉపయోగించినటువంటి వాట్సాప్ చాట్ కానీ ఫేస్ టైమ్కు సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఏవీ లేవు. సో ఖచ్చితంగా ఆ కవిత పాత్ర ఏ విధంగా ఉంది ఏంది అనేది హవాలా ఆపరేటర్స్ ద్వారా కానీ లేదంటే ఈడీ ఇప్పటి వరకు సేకరించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. మరోపక్క ఎవరైతే కవితతో సంప్రదింపులు జరిపారో ఇక్కడ ఒక అంశాన్ని స్పష్టం చేశారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీ ఢిల్లీ సచివాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కలిశారు. సో కేజ్రీవాల్ను కలిసినటువంటి సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రే స్వయంగా కవితను ప్రస్తావిస్తూ కవితను కలవాల్సిందిగా చెప్పారు. సో అక్కడి నుంచే కవిత సౌత్ గ్రూప్ను ఆపరేట్ చేయడం మొదలుపెట్టింది. సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరితో మాట్లాడడము, ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు చెల్లించడం. సో ముడుపులు చెల్లించడం ద్వారా లిక్కర్ వ్యాపారంలో తమకు షాపులు దక్కడం కావచ్చు, L1 షాపులు, ఆ తర్వాత L2 షాపులు, సో వీటన్నిటి ద్వారా తము అందించినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ వెనుక వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాదు లిక్కర్ వ్యాపారంలో కమిషన్లను కూడా పెంచుతూ వచ్చారు. సో ఆ పెంచినటువంటి లాభాల్లో మళ్ళీ వెనక్కి ఇచ్చే విధంగా కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఓవరాల్గా కూడా కవిత పాత్ర పైన కవిత ఒప్పుకోకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఈరోజు చార్జ్షీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డేటాను డిస్ట్రాయ్ చేయడం, సో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు
వాంగ్మూలాలు ఇచ్చారు. మరోపక్క ఏదైతే డిజిటల్ సంబంధించినటువంటి ఆధారాలు, కొన్ని హోటళ్లలో జరిగినటువంటి సమావేశాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలను కోర్టు ముందు పెట్టారు. సో దాంతో చార్జ్షీట్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి ఇక జూన్ ఈ నెల అయిపోతే జూలై 3వ తేదీన ప్రత్యేకంగా చార్జ్షీట్ పైన విచారణ జరగబోతుంది ఈడీకి సంబంధించినటువంటి కేసులో. ఇక సిబిఐ మాత్రం జూన్ 7వ తేదీన చార్జ్షీట్ దాఖలు చేయబోతుంది. సో ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ అధికారులు తమ విచారణను పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు. ఆ తర్వాత అవసరమైతే మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసి ఎవరైతే సాక్షులను కావచ్చు లేదంటే నిందితులను కానీ విచారణకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. మొత్తంగా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తుదిదశకు చేరుకుంది. మొత్తం ఈ స్కామ్ 1100 కోట్ల నేరం జరిగినట్టుగా తేల్చింది. అయితే సప్లిమెంటరీ చార్జ్షీట్ ఏదైతే ఉందో అందులో ఇండో స్పిరిట్కి సంబంధించి 192 కోట్ల లాభాలు పొందినట్లుగా తెలిపింది. అలాగే 100 కోట్లు ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్కి సంబంధించి కూడా ఆధారాలను డిస్ట్రాయ్ చేశారు కవిత. అయితే ఆమెకు సంబంధించినటువంటి ఇక్కడ మాగుంట శ్రీనివాసులరెడ్డి కావచ్చు, రాఘవ కావచ్చు, అలాగే మిగతా వాళ్ళు కావచ్చు, ఈ కేసుతో సౌత్ గ్రూప్తో సంబంధం ఉన్న వాళ్ళకి సంబంధించి తనకు ఎటువంటి లావాదేవీలు లేవని చెప్పి, అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమే అంటూ కూడా ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కూడా ఇంకా సిబిఐ చార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అంశం.